The second one is from Dharma Shastra. I request Krishna Sharma to speak on this. गणपति गुरुमेकं सच्चिदानन्दरूपं विबुधनिवहसेव्यं योगमार्गाधिरूढं शरणमुपगतानां आर्तिसंघाद्रिवज्रं मम हृदयनिवासं भक्तिनम्रो नमामि ज्ञानविज्ञानभास्वन्तं सच्चिदानन्दलालितं वन्दे श्रीदत्तविद्यानन्दतीर्थं गुरुं सदा अस्मच्छ्रीगुरुपादारविन्दाभ्यः नमः సభలో ఆశీనులైనటువంటి పండితులందరికీ నమస్కరిస్తూ, ఏ యుగంలో ఏ ధర్మాన్ని ఆచరించినట్లయితే నిశ్రేయసత్వాన్ని త్వరగా మనం పొందగలం అనే అంశాన్ని స్మృతిముక్తాఫల గ్రంథంలో ఏ విధంగా చెప్పారో దాన్ని అనుసరించి కొంచెం మనం విచారం చేసుకుందాం. యుగాల యొక్క కాలాన్ని అనుసరించి ఆయా యుగాల్లో ప్రధానమైన కొన్ని కర్మల్ని చెప్పారు. ఉదాహరణకి, అసలు యుగాన్ని ఎలా లెక్క పెడతారు అంటే దివ్య వర్షాలని లెక్క పెట్టుకుని యుగం యొక్క సంఖ్యను చెప్తారు, యుగ యొక్క కాల సంఖ్యను చెప్తారు. దివ్య వర్షం అనగా దేవతలకు సంబంధించినటువంటి రోజు సంవత్సరం. దేవతలకు సంబంధించినటువంటి రోజు ఎలాంటిదంటే వాళ్ళకి ఒక ఉదగయనం అంటే ఒక ఉత్తరపక్షం, ఉత్తరాయణ పుణ్యకాలం వాళ్ళకి పగలు, దక్షిణాయన పుణ్యకాలం అనేది రాత్రి. ఇదంతా కలుపుకుంటే ఒక రోజు. ఇలాంటి రోజులు కలిపితే సంవత్సరం. అలాంటి సంవత్సరాలు 4000 సంవత్సరాలు అయితే కృతయుగమని, 3000 సంవత్సరాలు అయితే త్రేతాయుగమని, 2000 అయితే ద్వాపరమని, 1000 అయితే కలియుగమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి యుగహ్రాసానురూపత, యుగం యొక్క కాలము తగ్గిపోవడం వలన ఆయా యుగాలలో మనం అన్ని ధర్మాలను ఆచరించడం కష్టం. కాబట్టి ఏదో ఒక్క ధర్మాన్ని మనం అవలంబనం చేసుకుని శ్రేయస్ప్రాప్తిని పొందాలి, శ్రేయస్సును పొందాలి. అట్లా ఆ విషయాన్ని చెబుతూ పరాశర మహర్షి ఏమన్నారంటే, అన్యే కృతయుగే ధర్మాః త్రేతాయాం త్రేతాయాం అన్యే కృతయుగే ధర్మాః త్రేతాయాం ద్వాపరే పరే అన్యే కలియుగే నృణాం యుగహ్రాసానురూపతః తపఃపరం కృతయుగే త్రేతాయాం జ్ఞానముచ్యతే ద్వాపరే యజ్ఞమేవాహు దానమేవ కలౌ యుగే. కృతయుగే తపఃపరం, కృతయుగంలో తపస్సు అనేది చాలా ప్రాధాన్యంగా ఉండేదట. తపస్సు అనగా రెండు రకాలైనటువంటి తపస్సు, కాయక్లేశ లక్షణం తపః అని తపస్సు యొక్క లక్షణాన్ని శాస్త్రాల్లో చెబుతున్నారు. అంటే శరీరాన్ని శుష్కింపజేసుకోవడం, శరీరాన్ని బాధ పెట్టడం, శరీరానికి నొప్పి కలిగించడం, శరీరాన్ని నిగ్రహంలో పెట్టుకోవడం. ఎట్లా పెట్టుకుంటారు అంటే చాంద్రాయణాది కృత్స్రాలు చేస్తే అట్లాంటి కాయక్లేశం అనేది నడుస్తుందట. ఎందుకు అనగా చాంద్రాయణ కృత్స్రంలో అమావాస్య నుండి పౌర్ణమి వరకు లేదా పౌర్ణమి నుండి అమావాస్య వరకు చేసే ఒక క్రమం ఉంది. అంటే అమావాస్య నాడు ఒక ముద్ద తినాలి, తర్వాత రెండు ముద్దలు పాడ్యమి నాడు, 3 ముద్దలు ద్వితీయ నాడు, ఇట్లా పెంచుకుంటూ పోవడం, తిండిని పెంచుకుంటూ పోవడం. ఇట్లా కాకుండా శుష్కింపజేస్తూ రావడం, అంటే పౌర్ణమి నాడు 16 ముద్దలు తిని ఆ 16 కలలను శుష్కింపజేసుకుంటూ అమావాస్య వరకు రావడం, ఇట్లా చాంద్రాయణ కృత్స్రంలో జరుగుతూ ఉంటుందన్నమాట. అట్లాగే శాంతపన కృత్స్రం అని చెప్తారు. ఇట్లాంటి కృత్స్రాలన్నీ కూడా చాలా కష్టము. ఇట్లాంటి తపస్సు వలన మనం శ్రేయఃప్రాప్తిని కృతయుగంలో పొందడం అనేది చూసాం పురాణాల్లో. ఇకపోతే త్రేతాయుగంలో ఏం చేశారు వాళ్ళు అంటే, జ్ఞానం త్రేతాయాం జ్ఞానముచ్యతే, త్రేతాయుగంలో జ్ఞానమే ప్రధానము. జ్ఞానం అనగా కూడా మళ్ళీ అది 2 రకాలుగా ఉంది. తపస్సులో 2వ రకమైన తపస్సు ఏమిటనగా మానసికమైన తపస్సు, అంటే ఎప్పుడు ఎల్లవేళలా బాహ్య విషయాలను గురించిన ఆలోచన లేకుండా ఆంతరంగికమైన ఆత్మను గురించిన ఆలోచనే చేయడం ఒక తపస్సు. ఇట్లాంటి తపస్సుతో కృతయుగంలో వాళ్ళు శ్రేయఃప్రాప్తిని పొందారు. త్రేతాయుగానికి వచ్చేటప్పటికి అంత
మనస్సుని కానీ అంత శరీరాన్ని కానీ మనం శుష్కింపజేసుకోవడం అనేది సాధ్యం కాకుండా ఉండింది. కాబట్టి జ్ఞానము అన్నారు. జ్ఞానం అనగా మళ్ళీ అది కూడా రెండు రకాలుగా ఉంది. జ్ఞానం అనగా ఆత్మజ్ఞానం అని ఒకటి, రెండవది ఉపాసనాపరమైన జ్ఞానం అని రెండవది. ఉపాసన అనగా మళ్ళీ ప్రతీకోపాసన, సంపదుపాసన, తర్వాత ఏమో ఉపాధి ఉపాసన, ప్రతీకోపాసన, సాలగ్రామే విష్ణు ఉపాసన, ఇట్లాంటి ఉపాసనలు చాలా ఉన్నాయి. అంటే ఉపాసన చేసుకుని మనం శ్రేయస్సుని పొందడం. శ్రేయస్సుని పొందడానికి కేవలం ఆత్మజ్ఞానం ఒకటే కదా నాణ్యపంథా విద్యతే అయినాయా అని చెప్తున్నారు. మోక్షాన్ని పొందాలంటే ఆత్మజ్ఞానం ఒకటే సాధనం కదా. మరి ఉపాసనలు ఎలా ఉపయోగపడతాయి అనగా, ఉపాసనలు పరంపరగా ఆ ఆత్మజ్ఞానాన్ని తెచ్చిపెడతాయి. ఉపాసన చేయడం వల్ల మనస్సు అనేది శుద్ధమవుతుంది. శుద్ధమైన మనస్సులో ఆత్మజ్ఞానం అనేది ఏర్పడుతుంది అనేది క్రమం. కాబట్టి ఉపాసనల ద్వారా త్రేతాయుగంలో వాళ్ళు శ్రేయస్సును పొందారు. ఇకపోతే ద్వాపరే యజ్ఞమే వాహు, యజ్ఞమే ప్రధానంగా ద్వాపర యుగంలో నడిచింది. యజ్ఞయాగాదులు చేసుకుని వాళ్ళు మనశ్శుద్ధిని పొంది తద్వారా శ్రేయఃప్రాప్తిని పొందడం ద్వాపర యుగంలో నడిచింది. మరి కలియుగంలో పశుహింసాది నిషేధం ఉండడం వలన, యాగాదులు చేయడం చాలా కష్టమైపోవడం వలన, ద్రవ్యశుద్ధి లేకపోవడం వలన, మరి ఎలాగా వీళ్ళకి తారణమైన ఒక సాధనం ఏంటి, తారక సాధనం ఏమిటి అంటే దానము అని అన్నారు. దానేన సర్వం విందతే అని ఒక నానుడి ఉంది. దానం చేయడం వల్ల మనం అన్నిటినీ పొందగలం. ఇక్కడ కూడా దానం అనే విషయాన్నే కలియుగంలో ప్రధానంగా చెప్తున్నారు. ఈ దానం అనేది కూడా నాలుగు రకాలుగా ఉంది. ఒకటి అభిగమ్య ఉత్తమం దానం, అంటే ఎవరైతే యోగ్యులు ఉన్నారో, ఎవరికైతే ఈ దానం అనేది చేరాలో, మనం ఇచ్చే ద్రవ్యం ఎవరికైతే చేరాలో, వారు వారి యోగ్యతను బట్టి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కరించి సంకల్పపూర్వకంగా వాళ్ళకి సమర్పించడం అనేది అభిగమ్య ఉత్తమం దానం. దాన్ని ఉత్తమమైన దానంగా చెప్పారు. ఇక రెండవ దానం మధ్యమం, అది ఏమిటి అంటే యాచమానాయ అధమం. ఆహూయతు మధ్యమం, ఆహూయ ఇంటికి పిలిచి, అంటే యోగ్యులైనటువంటి వాళ్ళని ఇంటికి పిలిచి దానం చేయడం అనేది మధ్యమ దానంగా చెప్పారు. ఇది రెండవ దానం. ఇక మూడవది పోతే యాచమానాయ, ఎవరైతే అడుగుతున్నారో నాకు ఇది కావాలి, మా ఇంటికి కొంచెం సరుకులు కావాలి, కొంచెం ఇవ్వండి అని ఎవరైనా అడిగినప్పుడు మనం దానం ఏదైతే చేస్తామో అది యాచమానాయ దానం, అది అధమం, అది మూడవ దానంగా చెప్పబడింది. ఇక సేవయా దీయతే యత్ తత్ అధమాధమం, అంటే ఇది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. సేవయా అంటే సేవాభావనతో ఇవ్వడం, అంటే యాటిట్యూడ్, మన మనసుల్లో నేను గొప్ప సేవ చేస్తున్నాను అనే అహంభావంతో ఇవ్వడం అని ఒకటి. లేదా మనకు ఎవరైతే సేవ చేస్తున్నారో, మనకి ఎవరితో అయితే అవసరం ఉందో వారికి ఇచ్చే దానం అనేది నాలుగు. ఇటువంటి నాలుగు విధమైన దానాలు మనకి యుగాలలో కనిపిస్తున్నాయి, అన్ని యుగాలలోనూ కనిపిస్తున్నాయి. కానీ కలియుగంలో చాలా ప్రధానంగా సేవయా దీయతే, మొత్తం కూడా ఎవరైతే మనల్ని ఆశ్రయించి ఉంటున్నారో, ఎవరికైతే అవసరం ఉందో అట్లాంటి వాళ్ళకి సేవాభావనతో కాకుండా ఒక అహంభావనతో దానం చేయడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ నాలుగవ క్రమంలో ఏదైతే ఉందో ఆ దానాన్ని విడిచిపెట్టి అభిగమ్య ఉత్తమం దానం, ఏ దానం అయితే ఉందో, అంటే దగ్గరకు వెళ్ళి యోగ్యులను ఆశ్రయించి మనం వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను చేయడం అనే దానం ఏదైతే ఉందో ఆ దానమే కలియుగంలో సర్వశ్రేష్టమైనది అని పరాశర మహర్షి చెప్తున్నారు. అంటే అన్ని యుగాలలోనూ అన్ని ధర్మాలు ఉన్నను, కలియుగంలో ప్రధానంగా ఏ ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆత్మజ్ఞానాన్ని పొందగలం అంటే దానం అనేది ప్రధానంగా చెప్తున్నారు. అటువంటి దానాన్ని గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం. ఈ సభలో ఇంకా అనేక విషయాలతో మనం మళ్ళీ ఇంకొకసారి చేరుదాం. ఈ యొక్క నాలుగు మాటలు నేను శ్రీ దత్తాత్రేయ స్వామి ఆధారంలో సమర్పించుకుంటూ జై గురు. Choose the right set of rules that are pertinent to you on the particular point of time. That is the essence of yoga dharma. You can't follow something which is impractical, which is not possible, or
which is beyond your reasonable capacity. Those yoga dharmas cannot be followed. Therefore, just leave them aside. That is an important takeaway. There are several ways of disciplining yourself. Tapas or doing penance was the norm for Krita Yuga, where people were blessed with hundreds of years or thousands of years of life, long life. They could do all these things, and their body power was also very strong. So therefore they could afford to punish this body again and again, discipline it, and undertake very rigorous penance. Is it possible to do this? No, it will not be possible at this point. Therefore, dana, parting away with your hard earned money, that is one important tenet for this Kali Yuga. That is the essence of Vidwan Krishna Sharma. Of course, there is a counterpoint here. Dehadandana matrena, this is the counterpoint. Is it enough to punish the body without reforming your mind?